భీమవరం పట్టణంలో 33 మంది లబ్ధిదారులకు CMRF రిలీఫ్ చెక్లను పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పంపించేశారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన నేపథ్యంలో పనిచేస్తుందన్నారు. CMRF చెక్ల మంజూరుకు కృషి చేసిన ప్రభుత్వ పాల్ శ్రీనివాస్ కు లబ్ధిదారులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇలా మార్పు మొదలైనటువంటి ఇదొకటి నిదర్శనం. ఎందుకంటే ఇంతకుముందు చెక్కులు వాళ్ళు వచ్చి తిరిగి చెక్కులు అడిగి మరి వాళ్ళకు వచ్చినా లేదా డేట్లు కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితి ఉండే, కానీ ఇవాళ సీనన్న స్వయంగా ఆ టౌన్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ఒకటే చెప్పారు, ప్రతి ఇంటికి పోయి మీరే చెక్కు వాళ్ళ చేతిలో ఇవ్వండి, ఎందుకంటే వాళ్ళు మన దగ్గరికి అప్పుడు తిరుగుడు వాళ్లకు ఇబ్బంది అవుతుందని చెప్పి ఆయన మంచి ఆలోచనతోని ఈ మాట చెప్పడంతోనే టౌన్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో అందరం కలిసి ప్రతి అంటే వాళ్ళ ఇంటికి పోయి ఆ చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు కూడా నిజంగా బిడ్డ మాకు చాలా సంతోషం ఇంటికి తెచ్చిచ్చినందుకు అని చెప్పి వాళ్ళు కూడా చాలా సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. గౌరవనీయులు పెద్దలు ఆసీనన్న గారి నాయకత్వంలో ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అందరికీ 33 చెక్లను పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు సంక్షేమానికి, ఈరోజు అభివృద్ధికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పేటెంట్గా ఉంటుందని ఒక నిదర్శనం ఈరోజు తప్పదు. గత ప్రభుత్వంలో ఈరోజు చెక్కులు అనేటువంటి ఇవ్వక చాలా ఇబ్బందులు చేసినటువంటి తరుణము చూసాం. అందులో భాగంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంకు రావడంతో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను ప్రతి ఇంటికి ప్రతి గడపకు వెళ్ళి ఇవ్వమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మేము ఈరోజు ప్రతి ఇంటికి ప్రతి గడపకు దొక్కుతూ ఈరోజు చెక్కులు ఇస్తే వారు ఎంతో ఆనంద వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు రెండువేల పట్టణానికి సంబంధించిన సీఎం రిలీఫ్ ఫండ్ 33 చెక్కులు రావడం జరిగింది. ఆదిత్యన్న గారి చొరవతోని గత ప్రభుత్వంలో 4 సంవత్సరాల కింద అప్లై చేసుకుంటే చెక్కులు వచ్చి వాపసు అయిన ఘనత బీఆర్ఎస్ పార్టీది. ఒక తల్లికి ఇప్పుడు 60,000 చెక్ వచ్చింది. ఆమె 60,000 చెక్కు 4 సంవత్సరాల నుంచి మేము గత ప్రభుత్వం ఎమ్మెల్యే గారి దగ్గర దిగితే వస్తాయని చెప్పిండ్లు, అది వాపసు లేని. ఆదిత్యన్న గారికి పోయి మొన్న మొర పెట్టుకుంటే ఈరోజు మాకు చెక్కు అందించినందుకు ఆదిత్యన్న గారికి పాదాభివందనం తెలుపుకుంటామని వారు దండం పెట్టి చెప్పడం జరిగింది. మాకు చాలా సంతోషంగా